బెల్లం పునుగులు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టి మెత్తగా రుబ్బుకున్న పెసరపప్పు పిండి, సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు, బియ్యం పిండి, బెల్లం, ఇలాచీ పొడి, పంచదార, నూనె. బెల్లం పునుగులు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో బెల్లం వేసుకొని దానికి సరిపడే నీళ్లు పోసి బెల్లం కరిగేంత వరకు బాగా తిప్పుకుంటూ ఉండాలి. బెల్లం బాగా కరిగి కొంచెం జ్యూస్ లాగా దగ్గర పడినప్పుడు దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఒక బౌల్ తీసుకొని మనం నానబెట్టి రుబ్బుకున్న పెసర్ల పిండి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దానిలో బియ్యం పిండి, సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు, సరిపడిన నీళ్లు వేసి బాగా పునుగుల పిండి లాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం కరిగిన దాన్ని జ్యూస్ లాగా తయారైంది అనుకున్న తర్వాత పక్కన పెట్టుకొని దానిలో కొద్దిగా ఇలాచీ పొడి వేసి కలపాలి. తర్వాత స్టవ్ మీద మరొక పాన్ పెట్టుకుని అందులో నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పునుగుల పిండిని చిన్న చిన్న పునుగుల్లాగా చేసుకుని వేడెక్కిన నూనెలో వేసి బాగా ఫ్రై చేసుకుని పాకంలోకి వేసుకోవాలి. ఇలా పాకంలో వేసుకున్న పునుగులన్నింటినీ ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, బెల్లం పునుగులు రెడీ.